గన్వాల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన చేస్తారు అంటే అక్కడ సంవత్సరమైన పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి పాకిస్తాన్ లో మార్చేశారు గన్వాలం అనేది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి, విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒక్కడే పాటు పడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు గన్నవరం చంద్రబాబు నాయుడు గారు ఒక కారులో సీట్లు తగలడిపోయినటువంటి కార్యక్రమానికి, రెండు గ్లాసులు పగిలినటువంటి కార్యక్రమానికి, ఒక కంప్యూటర్ పగిలినటువంటి కార్యక్రమానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ జనాన్ని తీసుకుని పోలీసులు లేకుండా నువ్వు రా, ఒక్కొక్కడంతూ తేలుస్తా, మీ కథ తేలుస్తానని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా, ఆ గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈడేవాడు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు అన్నటువంటి భయం భ్రాంతి ఆ గన్నవరం ప్రజలకు కలిగించాడు. చంద్రబాబుని పిచ్చి హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతాను, శాంతి భద్రతలను కాపాడుతాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఒక శాసనసభ్యుడిగా గెలిచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పటికీ 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటూ శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాడు రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తానని చెప్పి. ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంక్ తీసుకున్న రోజు రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉండగా ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థను నడిపేటువంటి ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పోలీసులు లేకుండా, బ్లాక్ హెడ్స్ గన్మెన్స్ లేకుండా సీఎంకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా వదిలేసి వీళ్ళిద్దరూ ముసుకేసుకుని ప్లేసులు చెప్పుకుని ఎక్కడన్నా కొట్టుకోవటం ఇది భారతదేశంలో సాధ్యం వద్దా? ఇటువంటి వాడిని ఏమనాలి? ఒకవేళ పిచ్చెక్కి తిరుగుతున్నాడంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, లేకపోతే ఇది కొండు ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తిరుగుతున్నాడని చెప్తే జైల్లో పెట్టాలి. ఇటువంటి నీచప మాటలు మాట్లాడుతూ వీడికి పిచ్చిని ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా, వాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వురా దమ్ము ఉంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడ ఏదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్ బ్రెయిన్ లేకుండా పుట్టాడు, ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్గా లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలవలేదు, ఆడేదో ఊహించుకుని ఆడి బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి.